మీ ఇంట్లో పెళ్లి అవుతుందండి, సాంబార్లో బలి పడుతున్నారు, అందరికీ వడ్డించి చంపేశారు అనుకోండి, బాధ్యత మీద అవుతుందా, వంట వాడిది అవుతుందా, నాతో నాదే అవుతుంది, అక్కడికి వచ్చింది చెప్పండి. నిర్వాహకుల యొక్క బాధ్యతారాహిత్యానికి 8+3 11 ప్రాణాలు పోయాయి. అవునంటారు కదంటారా, నిర్వాహకులకి బాధ్యత లేనప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఎంతకంత రక్షణ కల్పిస్తున్నప్పుడు ప్రభుత్వ పరంగా ఒక ఫుడ్ డౌన్ కార్యక్రమం చేస్తుందా చేయదా? నేను ర్యాండమ్ సిరీసా, ఆల్రెడీ హైపోసిస్లో ఒక సభ సక్సెస్, రెండో సభ చావు, మూడో సభ సక్సెస్, నాలుగో సభ చావు, దీనికి ప్రభుత్వ బాధ్యత అనేది ఉంటుంది కదా. అందుకే జీవో నెంబర్ 1 ఉదాహరణకి, జీవో నెంబర్ 1 కూడా నిజంగా మీరు కోర్టులో ఛాలెంజ్ చేయండి. కోర్టులో ఛాలెంజ్ చేస్తే మీకు అమరావతి పాదయాత్రకు ఎలా డైరెక్షన్ ఇచ్చిందో పోలీసుల పర్యవేక్షణలో ఖచ్చితంగా మీకు ర్యాలీలకి పర్మిషన్ ఇస్తారు. ప్రతి అంశం మీద అంటే ప్రతి ప్రభుత్వం తీసుకున్న ప్రతి చర్య మీద ప్రతిపక్షాలు కోర్టు తలుపు తడుతుంటాయి. అదే అదే, ఇది అర్థం కాని ప్రశ్నగా ఉంది పోయింది. ఎందుకు ఈ అంశం లేదు? ఇప్పుడు కోర్టులో ఇప్పుడు ఏదైనా సరే డిఫెన్స్ మెకానిజం ఉంటుందా? ఉంటుందా? మీరు ఒక పాయింట్ చెప్పారు, నేను ఒక పాయింట్ చెప్తాను కదా. ఇప్పుడు మీరు ఎందుకు జీవో నెంబర్ 1 ఇచ్చారు అన్నది ఫస్ట్ ప్రశ్న. 11 మంది ప్రాణాలు పోయాయి. 11 మంది ప్రాణాలు పోయినప్పుడు బాధ్యత ఎవరు వహించాలి? ప్రభుత్వం అధినేత వహిస్తాడా, అపోజిషన్ లీడర్ వహిస్తాడా, లేదా నిర్వాహకులు వహిస్తారా చెప్పండి? సరే, నీ సభకి లేదా నీ ర్యాలీకి పోలీసులు పర్మిషన్ ఇవ్వాలి. ఇచ్చారా లేదా? పర్మిషన్ ఇచ్చారు. ఎంత సెక్యూరిటీని ఇచ్చారు? ఎంతమందిని ఇస్తారు? సంఖ్యను బట్టి ఫోర్స్ వస్తుంది. నేను ఒక లెక్క చెప్తాను మీకు, ఒక ప్రామాణికం ఉండేది. నాకు తెలిసి 110 కోట్ల మంది జనాభా ఉన్న భారతంలో ఒక పోలీస్ వ్యవస్థ లెక్క ఒకటి ఉంది. తర్వాత ఇప్పుడు ఇది పెరిగింది నాకు తెలియదు. 287,000 మంది ప్రజలకు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఉంటాడు. ఆ వ్యవస్థ మీద మనకున్న గౌరవం భయంతో, మనం స్వీయ నియంత్రణతో ఏ విధమైన పొరపచ్చులు లేకుండా మనం నడుచుకోవడానికి ఆ వ్యవస్థ ఉంది. 199 మంది వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు, ఒకడే దొంగ లేకపోతే ఒకడే పనికిమాలిన పనిచేసేవాడు ఉంటాడు. వాళ్ళని నియంత్రించడానికి ఆ పోలీస్ వ్యవస్థ. రెండోది, ఇప్పుడు మీరు నిజంగా చెప్పినట్టు పోలీసులను డిప్లాయ్ చేశారు. నిన్న కుప్పంకు 2,000 మంది వచ్చారు అంటున్నారు కదా, ఎందుకు వచ్చారు? ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు అంటున్నారు, కుప్పం సభను అడ్డుకోవడానికి నా సభను అడ్డుకోవడం 2,000 మంది పోలీసులు మోహరించారు. ఎందుకు వచ్చారు? కందుకూరుకు మాత్రం 20 మంది కూడా రాలేదు. నేను అంటుంది అదే సార్, ఇప్పుడు కందుకూరు ముందు జరిగిన ర్యాలీ, స్ట్రీట్ ర్యాలీలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఏం జరగలేదు కదా. కందుకూరులో జరిగిన దగ్గర నుంచే కదా, గుంటూరులో జరిగిన దగ్గర నుంచే కదా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. అంతవరకు మీకు జరుగుబాటు అంత సుఖం లేకుండానే ఉంది కదా. ఇలా ఈ 70 సంవత్సరాల స్వతంత్రంలో ఏ ప్రభుత్వం జీవో నెంబర్ 1 ఇచ్చిందా? ఈ ప్రభుత్వం టార్గెట్ చేయట్లేదు. విదేశాల్లో డబ్బు సంపాదించి పుట్టిన ఊరికి ఆ గ్రామానికి ఏదో ప్రజలకు మంచి చేయాలని చూసిన ఉయ్యూరు శ్రీనివాసును కూడా అరెస్ట్ చేస్తున్నారే, అసలు ఇది కక్ష సాధింపు కదా అంటున్నారు. సరే, నేను మళ్ళీ మీకు చెప్తున్నాను, ఒక నిర్వాహకుడు స్థాయిలో నువ్వు ఒక చారిటీ చేస్తే 3 ప్రాణాలు పోయాయి అంటే చారిటీకి ఉన్న శాంచ్యూటీ ఏంటి? ఇప్పుడు నీకు నేను ఇవాళ చెప్తున్నాను, ఆయన చారిటీ చేయొద్దని జీవి ఇవ్వలేదు కదా. చారిటీ సక్రమమైన మార్గంలో ప్రభుత్వ కన్సల్ట్తో చేయమని చెప్పారు. ఇప్పుడు ఒక ప్రాబ్లమ్ అడ్రస్ అవుతున్నప్పుడు ప్రభుత్వపరమైన కొన్ని కఠిన నిర్ణయాలు ఉంటాయండి. ఇప్పుడు నిప్పులు చేయి పెట్టద్దు అని మన నాన్న చెప్తూ ఉంటాడు. మనకి తెలియనితనంతో చేయి పెడుతున్నాడు, పట్టుకున్నవాడు తగలేస్తాడు, తగలేవాడు. మరి ఈ జీవో ప్రభుత్వానికి వర్తించదా? అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్తించట్లేదు. ఎందుకంటే నందిగం సురేష్ నేను ర్యాలీ తీశారు ఆయన, ఇంకో దగ్గర విజయవాడలోనే అక్కడ పరిసర ప్రాంతం ఎర్రగొండపాలెంలో మంత్రి ఆదిమూలం సురేష్ గారు కూడా ర్యాలీ తీశారు. ఇది వాళ్ళకి వర్తించదా? ఇది మాకు మాత్రమే వర్తిస్తుంది? నేను చెప్పేది ఒకటేనండి, వాళ్ళకి వర్తిస్తుందో వాళ్ళకి వర్తించట్లేదా అంటే ఎవరు ఇప్పుడు మా నాన్నగారు ఈ మేడం నుంచి ఎంత వద్దని నాకు చిన్నప్పుడు చెప్పినప్పుడు నేను గెంతున్నాను. ఇంకోటి గెంతున్నా అంటే నేనేం చేస్తాను? ఇప్పుడు జరగరాని ఘటన ఒకటి జరిగినప్పుడే కదా ఇలాంటి ఇష్యూస్ అని మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆదిమూలం సురేష్ గారు కానీ నందిగం సురేష్ గారు కానీ ఆ ర్యాలీలు తీసినప్పుడు జరగరాని జరగలేదు కాబట్టి బాగానే ఉంది. అదే మీకు గతంలో కందుకూరును గుంటూరు సభలకు రెండు మిస్బిహేవియర్ అవ్వకముందు దాకా జరిగింది అదే కదా. మీకు మంచి జరిగినంతకాలం సక్సెస్ మీది, పొరపాటు జరిగితే సక్సెస్ అవతరడం మీద భారం వేస్తారంటే కుదరదు కదా. ఇవాళ నేను ఒకటి చెప్తున్నాను, ప్రభుత్వం శాశ్వతం, వ్యవస్థలు శాశ్వతం. ప్రభుత్వం వ్యవస్థకు తీసుకున్న కొన్ని నిర్ణయాలకి మనం ఇవాళ ప్రజాస్వామ్యహితంగా ఎన్నుకోబడిన అది ప్రభుత్వం అని మీకు గౌరవం ఉంటే ఖచ్చితంగా గౌరవించాలి. ఒక ఛానల్లో ఒక జర్నలిస్ట్ కూడా ఇటీవల ఒక రివ్యూ ఇచ్చాడు, అణచివేత ధోరణి నుంచే ఎదురుదాడి వస్తుంది అనేసి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా 16 నెలల పాటు జైల్లో బంధించారు కాబట్టి ఆ అణచివేత ధోరణి నుంచే ఆయన విజయం అనేది సాక్షాత్. ఇప్పుడు చంద్రబాబు నాయుడుది కూడా ఎప్పుడైతే ఈ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచివేత ధోరణి ప్రదర్శిస్తుందో చంద్రబాబు నాయుడు గారి విజయం ఖాయమైపోయింది, ఇంకా చంద్రబాబు నాయుడు గారు గెలిచినట్లే అని చెప్తున్నారట. దీనికి మీరు ఏకీభవిస్తారా? సరే సార్, ప్రజలు న్యాయ నిర్ణేతలు. అణచివేత నుంచి ఏం జరిగింది అన్నదానికి ఎంత సమయం తీసుకుందన్నది కూడా పరిగణనలోకి తీసుకోండి. ఆయన అణచివేతకు గురే జైల్లో నుంచి రాగానే ఆయనకి ముఖ్యమంత్రి పదవి ఇచ్చలేదు కదా, ఇచ్చారా? లేదు. హీ హాస్ ప్రూవెన్
ప్రజాక్షేత్రంలో ప్రజల మధ్యలో ప్రభుత్వ వ్యతిరేకతనే అని ప్రజలకి బోధపరచగలిగాడు. అదే కదా ఆయనకు 151 సీట్ల సక్సెస్. మీరు ఇది గమనించండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వ్యక్తి యొక్క సామర్థ్యం అతని పనితనం మీదే మెజర్ చేస్తారు. అలాగే చంద్రబాబు నాయుడు గారి వల్ల ప్రజల్లోకి వెళ్ళి నిజంగా ఈ ప్రభుత్వ వ్యతిరేకతను ఎస్టాబ్లిష్ చేయగలిగితే అదే ప్రభుత్వ మార్పుకి వెసులుబాటు దొరుకుతుంది. చేస్తున్నారు, కాళ్ళకు బంధనాలు వేస్తున్నారు కదా అంటున్నారు కదా. చాలా మార్గాలు ఉంటాయి సార్, ఒకటే మార్గం కాదు కదా. ఇప్పుడు నిన్న ఆయన బస్సును తీసుకెళ్లి పోలీస్ స్టేషన్లో పెట్టారు, ఒక ప్రచార రథాన్ని ఎగ్జాంపుల్. మరి నిన్న ఆయన బస్సు ఎక్కిన విధానం మీరే కదా, గుడిపల్లిలో బస్సు ఎక్కారండి. ఒక బస్సు ఎక్కి ఆయన అడ్రస్ చేశారు. ఆల్టర్నేటివ్ మెకానిజం ఏనా కదా, ఆయన బస్సే కావాలని. అలా సినిమాలో వెంకీ సినిమాలో ఆకే కావాలని అనడం కాదు కదా. ఏ బస్సు అయినా ఎక్కి నువ్వు సభ చెప్పుకోవచ్చు కదా, చెప్పారు కదా. అదే కదా దేర్ లెస్ యువర్ సక్సెస్. ఒక ఇండివిజువల్ ఎస్టాబ్లిష్డ్ లీడర్స్ ఉదాహరణకు చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి లేదా పవన్ కళ్యాణ్ వీళ్ళే కదా మనకి ఇప్పుడు ప్రామాణికలు. రాబోయే రోజుల్లో కేసీఆర్ గారు, వీళ్ళు దే హ్యావ్ ప్రూవెన్ ట్రాక్స్. ఒక సినిమా మాధ్యమం పరంగా పవన్ కళ్యాణ్ గారికి ఆయన బస్సు ఎక్కి నిలబడినా లేదా జీప్ ఎక్కి నిలబడినా 10 మంది జనాలు వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ సినారీలో ఒక అపోజిషన్ లీడర్గా ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఆయనకి జనాలు వస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ప్రూవెన్ ట్రాక్ ఫర్ ఆంధ్రప్రదేశ్, ఆయనకి నీళ్ళు ఎత్తు మనిషి నిలబడితే జనాలు వస్తున్నారు. దీనికి మీరు సోమిరాజు గారు నిలబడతారా? చచ్చినారు. టైం వేస్ట్ కార్యక్రమం. వీళ్ళంతా నాయకులు, ఆయన నాయకుడు కాదు.